నమస్తే, వెల్కమ్ టు ఆర్కే టీవీ. నా పేరు ప్రశాంతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా జచ్చర్ల మండల కేంద్రానికి మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి. ధన్వాడ మండల కేంద్రంలో దళితులకు కేటాయించిన భూములను ప్రభుత్వం లాక్కోవడం సమంజసం కాదన్న బీజేపీ సీనియర్ నాయకులు నాగూరావు నామాజీ. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉరుములు మెరుపుల వడగళ్లతో కూడిన అకాల వర్షం. రాజేంద్ర నగర్ లో నేలకొరిన భారీ వృక్షం. నూతన తెలంగాణ రాష్ట్ర ఫలితాలు తెలంగాణ ప్రజలకు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల మండల కేంద్రానికి మిషన్ భగీరథ ద్వారా వచ్చే మంచినీటిని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్తో కలిసి మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో జడ్చెర్లకు 15 రోజులకు ఒకసారి మంచినీరు వచ్చేవని, కానీ ఇప్పుడు ప్రతిరోజు పట్టణానికి మంచినీళ్లు అందుతున్నాయని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమవుతుందని ప్రజలు ఆశించిందో మరి అవన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. దాంట్లో ఈరోజు తెలంగాణ వాటర్ ప్రోగ్రాంలో జడ్చెర్ల ప్రాంతానికి నీరు రావడం అనేది చాలా ఆనందకరం, చాలా సంతోషంగా ఉంది. నేను తెలంగాణ ఉద్యమంలో పడ్డ కష్టం, పడ్డ బాధలు ఆ ఉద్యమంలో చేసిన ఉద్యమ ఫలితానికి ఈరోజు ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రోజు పడ్డ కష్టాలు ఏదో మర్చిపోతాను, చాలా సంతోషంగా ఉంది. కష్టపడి సాధించిన తెలంగాణలో ఈ రకంగా పనిచేసి ప్రాంత ప్రజలకు ఇటువంటి పనిచేసే అవకాశం అదృష్టం లభించింది. ఇది ముఖ్యమంత్రి గారి విజన్కు నిదర్శనం. మొదట తెలంగాణ వాటర్ గ్రిడ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేదానికి అన్నప్పుడు ఎవరు నమ్మలేదు. ఇది అవుతుందా అనేది అందరూ కూడా అపోహ పడ్డదు, అనుమాన పడ్డదు, అయ్యేదా ఇదనేది. కానీ అనుకున్న టైం కంటే ముందుగానే మరి ఈరోజు జడ్చెర్ల ప్రాంతం నీరు రావడం, తెలంగాణ అంతటా ఈ కార్యక్రమం విజయవంతంగా కావడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యమంత్రి గారి ముందు చూపుకు, విజన్కు, ఆలోచనకు, పట్టుదలకు ఈ కార్యక్రమం నిదర్శనం. అది కార్యక్రమాన్ని కూడా మా గతంలో కొందరు విమర్శలు చేసిన పరిస్థితులను చూస్తూ, కానీ వాళ్ళ విమర్శలన్నీ కూడా తలకింద అయ్యే విధంగా ఈరోజు ప్రాంతం నీరు రావడం జరిగింది. ఈ నీళ్లు రావడం అనేది కేవలం మంచినీటి సమస్య కాదు, దీంతో ఈ ప్రాంత ప్రజల మంచినీటి సమస్యతో పాటు ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి. ఎందుకంటే వీళ్ళు సర్ఫేస్ వాటర్, నదీ నీళ్లు, నదీ జలాలను మంచి మినరల్ మంచి వాటర్ని ఈ ప్రాంత ప్రజలకు ఫిల్టర్ చేసి ట్రీట్మెంట్ చేసి సమస్యను జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ డబ్ల్యూటీపీ నుంచి 483 గ్రామాలకు కలిసి నీళ్ళు అంతాయి. మొదటి దశగా ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు ఫిల్టర్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి 31 గ్రామాలకు ఇక్కడ నుంచి ఆల్రెడీ ఫిల్టర్ వాటర్ మండే నుంచి ప్రతి గ్రామానికి అందిస్తాం. అంటే ఫస్ట్ గ్రామంలోనే ఎగ్జిస్టింగ్ వాటర్ ట్యాంకర్ నీళ్ళు అందిస్తాం, దాని తర్వాత ఇంట్రా పైప్ లైన్ జరుగుతుంది, దాని తర్వాత ఇంటికి నల్లాలు చేస్తాం. ఆ 31 గ్రామానికి ఈ మండే నుంచి స్టార్ట్ చేసి ఒక 10 డేస్లో కంప్లీట్ అయితే, దాని తర్వాత రంగనాయకుల గుట్టపైకి పైప్ లైన్ రెడీ అవుతుంది, పెడెస్టల్ వేసేది ఉంది. అది అయితేనే ఒక 15 డేస్లో ఇక్కడ నుంచి రంగనాయక గుట్టపైకి నీళ్ళు వెళ్తాయి. మిగిలిన ఈ 483 గ్రామాల్లో 31 గ్రామాల్లో ఇప్పుడు మిగతా గ్రామాలన్నిటి కూడా దశల వారీగా అన్ని గ్రామాలకు నీళ్ళు అందుతాయి. మొదటి దశలో అన్ని గ్రామాలకు ఉన్న వాటర్ ట్యాంకులకు నీళ్ళు అందిస్తాం, దాని తర్వాత అన్ని గ్రామాల్లో నల్లాలు ఫుడ్ చేసి ఇంటికి నల్లాలు ఫుడ్ చేస్తాం. ధన్వాడ మండల కేంద్రంలో పేద ప్రజలకు నిర్మించిన ఇళ్లను అకారణంగా ప్రభుత్వ సిబ్బంది తొలగించడానికి తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ సీనియర్ నాయకులు నాగూరావు నామోజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో 250 మంది దళితులకు కేటాయించిన భూమిని ప్రభుత్వం లాక్కోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ధన్వాడ మండలంలో ఉన్నటువంటి కొండాపూర్ గ్రామంలో 278 మందికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. సర్వే నంబర్ 328
338 చదరపు గజములు ఒకనొకటికి. అందులో 150 మందికి ఎస్సీలకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది, 100 బీసీలకు, మిగిలిన ఓసీలకు ఇవ్వడం జరిగింది. అంటే ఇంత దౌర్జన్యం నేను ఎక్కడ చూడలే. అట్లంటే ఇప్పుడు ఈ జిల్లా లోపల దాదాపు నేను అనుకుంటే 100,000 పట్టా సర్టిఫికేట్ ఇచ్చినే ఉంటాయి. అవన్నీ క్యాన్సిల్ చేస్తారు, అంకే అంతే కదా. మరి ఇప్పుడు మా నారాయణపేటలో దాదాపు 400-500 ఇచ్చి పెట్టిండు పట్టా సర్టిఫికేట్. గవర్నమెంట్ ఇల్లు కట్టుకునే పైసలు ఇవ్వలే, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని కట్టింది ఆడనా. ఆడగట్టడానికి శాత కాదు, ఉల్టా పట్టా సర్టిఫికేట్ అమ్ముకుంటూ, అందరికంటే ఘోరమంటే అమ్ముతున్నారండి. ఇది దిస్ ద డాక్యుమెంట్ ఎవిడెన్స్. కాబట్టి దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ నిరసిస్తున్నది. వెంటనే దీన్ని పనిని ఆపేసి వేరే స్థలంలో ప్రభుత్వ భూమిలో ఆ సర్టిఫికేట్ని కట్టాలని చెప్పేసి, లేకపోతే ప్రజా ఆగ్రహానికి వాళ్ళు బలికాక తప్పారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జిల్లా కేంద్రంలో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం పట్టణంలో కురిసిన భారీ వర్షానికి చెట్లు నెలకొరిగాయి. అదే విధంగా వడగళ్లు కురవడంతో ఒకసారిగా వాతావరణం అంతా చల్లగా మారిపోయింది. దళితుల హక్కులను కాలరాస్తి సహించేది లేదని ఎంఆర్పిఎస్ నాయకులు మల్లెపోగు శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. చట్టంలో సుప్రీంకోర్టు మార్పులు చేయడానికి వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్ బంద్ హింసాత్మకంగా మారి 9 ప్రాణాలు కోల్పోవడానికి నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. నిన్న జరిగిన భారత్ బంద్లో అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించి దానికి నిరసనగా ఈరోజు పాలమూరు పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మేము కేంద్ర ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిక జారీ చేస్తున్నాం, మనువాద పాలకుల్లారా ఖబర్దార్, ఇప్పటికైనా మీరు బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీ కానీ దళితులపైన జరుగుతున్న దాడులు అరికట్టాలి, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి మేము ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానిపై ఇచ్చిన తీర్పును తక్షణమే వెనక్కి తీసుకోవాలి, లేని పక్షాన భారతదేశం మొత్తంలో ఉన్న దళితులంతా ఏకమై బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబ్ నగర్ జిల్లా జచ్చర్ల మండల కేంద్రానికి మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి. ధన్వాడ మండల కేంద్రంలో దళితులకు కేటాయించిన భూములను ప్రభుత్వం లాక్కోవడం సమంజసం కాదన్న బీజేపీ సీనియర్ నాయకులు నాగూరావు నామాజీ. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉరుములు మెరుపుల వడగళ్లతో కూడిన అకాల వర్షం. రాజేంద్ర నగర్ లో నేలకొరిన భారీ వృక్షం. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.